ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రొఫైల్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది నేను చెప్తూ వస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు అది చాలా అంశాల విషయంలో అది క్లారిటీ. ఎందుకనంటే ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ పోరాటం చేస్తూ కనీసం శాసనసభ్యులు కాలేనటువంటి వాళ్ళు, కనీసం మంత్రులు కాలేనటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రి కానటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ తన రాజకీయ చాతుర్యత కావచ్చు, తన రాజకీయ పోరాటం కావచ్చు, తన రాజకీయంగా తను ఎంత కసితో యుద్ధం చేశాడనేటువంటి అంశాలు కావచ్చు, అన్నీ కూడా తనకి కలిసి వచ్చాయి. సరే, రేవంత్ రెడ్డి గారి ప్రొఫైల్ చూసినప్పుడు 1969 నవంబర్ 8న తను పుట్టినటువంటి పరిస్థితి. అయితే నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడిగా ఆయన విజయం సాధించాడు. జడ్పీటీసీ సభ్యుడిగా ఇండిపెండెంట్గా తాను విజయం సాధించాడు 2006లో. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఆయన ఎన్నికయ్యారు 2007లో. 2009లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా తాను గెలిచాడు 2009లో. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు రేవంత్. 2014-17 మధ్యలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేశారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ ఎన్నికల సమయంలో తాను ముందుకు వెళ్ళాడు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించారు. 2021 జూన్ 26న పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. 2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. 2023 డిసెంబర్ 7వ తారీఖున ఆయన తెలంగాణ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2023 డిసెంబర్ 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేతగా అంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అనౌన్స్ చేయటం జరిగింది. 27వ తారీఖున డిసెంబర్ 7వ తారీఖున తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సరే, ఇది ఓవరాల్గా తనకు సంబంధించి. సరే, తను పడి లేచినటువంటి కెరటం అంటామా, యుద్ధవీరుడు అంటామా, లేదా ఒకే ఒక్కడంటామా, లేక ఏమైనా కావచ్చు. ఎన్ని సినిమాలు తీసినా, ఎంతవరకు ఎన్ని సినిమాలు తీసినా అన్ని సినిమాలు కల్పిత పాత్రలతో తీసినటువంటి సినిమాలు మాత్రమే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటువంటి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి సినిమా మాత్రం నిజంగా ఒక ప్రజలలో లేదా అటువంటి సినిమా అనేటువంటిది అది సినిమా కానీ ఇది రియల్. అంటే రియల్ హీరోగా ఉండేటువంటి ఒక సినిమా ఎలా ఉంటుంది అని అంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే అది అర్థమవుతుంది. అంటే దీని విషయంలో అంటే భరత్ అనే నేను లేక అనేక సినిమాలు మనం చూసాం. అవన్నీ కూడా సినిమా మాత్రమే పరిమితమైనవి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి నిజమైనటువంటి స్టోరీ, నిజమైనటువంటి నిజ జీవితంలో జరిగినటువంటి యథార్థ అంశాలు చూస్తే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టోరీని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 2006లో ఒక ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా, 2007లో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా, 2018లో ఓటమి, 2018 ఎంపీ ఎలక్షన్లో మల్కాజ్గిరి నుంచి విజయం, మరి 2023 డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఏమిటిది? ఎంతోమంది ఉద్దండులు, ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి ఎక్కడ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి లేకుండా, అంటే జైపాల్ రెడ్డి గారి కుటుంబానికి బంధుత్వం ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిగా ఎదిగాడు, ఒకే ఒక్కడగా ఎదిగాడు. ఆ ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నటువంటి పరిణామ క్రమంలో తాను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి, తాను ఒక లీడర్గా ముందుకు వెళ్ళి పోరాడి యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి హిస్టరీ చూస్తే, లేదా రేవంత్ రెడ్డి పోరాటం చూస్తే, లేదా రేవంత్ రెడ్డి ఫైటింగ్ చూస్తే, లేదా రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ప్రతిదీ కూడా ఒక పొదునైనటువంటి వెపన్లాగా ఉంటుంది. అటువంటి పొదునైనటువంటి వెపన్ మాటల తోటాలే తనని ఈ స్థాయికి తీసుకొచ్చి, తన పోరాట పటమే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది అని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఒక్క రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, విజయం సాధిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్దండులైనటువంటి సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, ప్రియాంక లాంటి వాళ్ళు గుర్తించి తనకి బాధ్యతలు అప్పచెప్పారు అని అంటే ఎంత స్టడీ చేస్తుంటే మాత్రం అది సాధ్యం అవుతుంది. మధు